7/7/2020 రోజు పొద్దున పూట అరౌండ్ 10:30 అవర్స్ కి ఉయ్య విజయ అనేటువంటి ఒక విక్టిమ్ లేడీ ఆమె యొక్క పొలంలో లింగంపేట ఏరియాలో పని చేసుకుంటున్న సందర్భంలో ఒక వ్యక్తి ఆమెని అప్రోచ్ అయ్యి మా మిర్చినా ఎట్లా ఎంత కిలో ఆర్ మీరు ఎక్కడ అమ్ముతారు అట్లాంటి కైండ్ ఆఫ్ నార్మల్ మాటలు ఆమెతో మాట్లాడుతూ ఆమె సమాధానం చెప్తున్నటువంటి క్రమంలో ఆ మాటల్లో ఆమెని పెట్టి ఆమె మెడలో ఉన్నటువంటి 2.5 తులాల పుస్తల తాడ్ని తెంపుకొని పోవడం జరుగుతుంది. అయితే ఆ లేడీ చాలా హీరోయిక్గా ఫైట్ చేస్తారు ఆమె చేసి ఇతను ప్రతిఘటిస్తారు చాలా ప్రతిఘటించిన క్రమంలో అతను గాయం కూడా అవుతుంది బికాస్ ప్రాణభయం ఉంటుంది ఆమెకి. రెండోది ఆమె ఆస్తి నష్టం జరుగుతుంటుంది. ఆ టైంలో చాలా హీరోయిక్గా వెలియంట్గా ధైర్యంతో ఆమె ప్రతిఘటిస్తుంది. ఆ ప్రతిఘటన అతను ఎదుర్కొని పారిపోతున్నాడు. పారిపోతున్న క్రమంలో యాక్చువల్ ఎట్లా పారిపోతున్నాడు అంటే అతని కోసం ఇంకొక పర్సన్ అక్కడ వెయిట్ చేస్తుంటాడు. ఇద్దరు కలుస్తారు, కలిసి మోటార్ సైకిల్ మీద ఎక్కి వెళ్ళిపోతారు. దీని గురించి వెంటనే మా యొక్క రెస్పెక్టెడ్ ఎస్పీ గారు మేడం మమ్మల్ని అందరినీ గైడ్ చేసినారు. చేసి ఒక 2 నుంచి 3 టీమ్స్ బోత్ టౌన్ నుంచి సిసిఎస్ నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ మొత్తం చేయించినారు మేడం యొక్క డైరెక్షన్ వల్ల. మేము అదే క్రమంలో పనిచేస్తూ ఈరోజు అరౌండ్ 2:30 మధ్యాహ్న పూట ప్రాంతంలో రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఇట్లాంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి నేరస్తులు మళ్ళా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో రావచ్చు అనేటువంటి దాంతో సిసిఎస్ టీమ్ హెడెడ్ బై ఆరిఫ్ ఖాన్ సిఏ గారు, దాని తర్వాత జయేష్ రెడ్డి సిఏ గారు మరియు వాళ్ళ టీమ్ మెంబర్స్ అనేటువంటి మా యొక్క అదర్ పోలీస్ పర్సనల్ వీళ్ళందరూ కలిసి ఒక ఇద్దరిని అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఒక మోటార్ సైకిల్ మీద పట్టుకుంటారు. పట్టుకొని అప్రిహెండ్ చేసి సస్పెషన్తో వాళ్ళని వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఈ నేరంతో పాటు కొన్ని నేరాలు కన్ఫెస్ చేస్తారు. వాళ్ళు ఎవరంటే మహమ్మద్ అస్రార్ అహ్మద్ అనే పేరు ఒకతని పేరు, ఇంకొక అతని పేరు సయ్యద్ అలీమ్. యాక్చువల్లీ మహమ్మద్ అస్రార్ అహ్మద్ బోధన్, సయ్యద్ అలీమ్ అహ్మద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంకర్పల్లి. ఇతను దీంతో పాటు కొండగట్టు కమ్మర్పల్లి దాని తర్వాత కొరుట్ల నిర్మల్ మెట్పల్లిలో ఇతను ఒక దాదాపు దీంతో పాటు 7 అఫెన్సెస్ టోటల్ 7 అఫెన్సెస్ చేస్తారు. స్నాచింగ్స్ మేము 2 స్నాచింగ్స్ సంపాదించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అమ్మడానికి తీసుకొస్తున్నటువంటి ఈ 2 చైన్స్ని మేము స్వాధీనపరుచుకున్నాము. ఇక అవి మిగతా గోల్డ్ కూడా రికవరీ డెఫినెట్లీ చేస్తాం అదర్ ప్రాసెస్లో. నెక్స్ట్ అతన్ని నెక్స్ట్ ప్రాసెస్ జ్యుడిషియల్గా లీగల్గా మేము ప్రొసీడ్ అయ్యి చేస్తాం. దీంట్లో గ్రేట్ ఎఫర్ట్స్ చేసినారు మా యొక్క సిసిఎస్ ఆఫీసర్స్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు మరి యొక్క వారి యొక్క సిబ్బంది, మా యొక్క ఎస్పీ గారి యొక్క గైడెన్స్ వల్ల, అదర్ సీనియర్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ వల్ల ఈ యొక్క పట్టుకోవడము వీళ్ళని స్నాచెస్ చాలా సీరియస్ స్నాచెస్ వీళ్ళు చాలా డెడ్లీ చాలా డేంజరస్ అఫెండర్స్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. చాలా గ్రేట్ వర్క్ ఇది, చాలా చాలా బాగా పనిచేసిన ఆఫీసర్స్ బట్టి సీనియర్ ఆఫీసర్ కూడా వీళ్ళు బాగుండి అభినందించారు. గతంలో వీళ్ళపై ఏమైనా కేసులు గతంలో ఏం లేదు, ఫ్రెష్ క్యాచ్ ఇది. వీళ్ళిద్దరే ఉన్నారు, ఇంకా వీళ్ళతో పాటు ఇంకేమైనా కొంతమంది వీళ్ళ ఇద్దరే ఉన్నారు బట్ ఇక ఫ్యూచర్లో వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరున్నా మాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలిసే అవకాశం ఉండొచ్చు. 4.5 2 కలిపి 2 చైన్స్ కలిపి 4.5 తులాలు.